హాయ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఖచ్చితంగా ఇవ్వండి. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు ఈవినింగ్ నేను సమోసా చేస్తున్నాను అండి. సో సమోసాకి నేను ఫస్ట్ మైదా తీసుకున్నాను, ఒక 2 కప్స్ మైదా. దాంట్లోకి కొంచెం అజ్వాన్ అనమాట, వాము అండి, దాన్ని కొంచెం స్మాష్ చేసి కొంచెం సాల్ట్ వాటర్ కలిపి కొంచెం కొంచెంగా కలిపి ఇట్లా ముద్దగా చేసుకోవాలన్నమాట. ఒక 2 అవర్స్ పెట్టేద్దాం. 2 అవర్స్ అయింది కదా, మన బాగా రెడీ అయిపోయింది. చూడండి డౌ, ఇప్పుడు వీటిని ఈక్వల్ సైజ్లో వచ్చేలాగా చిన్న చిన్న బౌల్స్ చేసుకుందాం. అన్ని బౌల్స్ అన్ని రెడీ చేసుకున్నాం అనుకోండి, మనం వెంటనే మనం చపాతీలాగా తిక్కేయచ్చు అనమాట. మైదాపిండి చాలా థిక్గా ఉంటుంది, మనం చపాతీ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. సో పల్చగా చేసుకోవాలి, ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకొని పిండి పల్చగా చేసుకోండి. ఎలా అంటే మన చేయి కనిపించాలి కింద, మన చేయి పెడితే సో చేయి కనిపించాలన్నమాట. సో అంత పల్చగా చేసుకోవాలి. సో మైదాపిండి కాబట్టి మీరు ఎలా కావాలనుకుంటే అలా చేయొచ్చు, గోధుమ పిండితో రాదు కాబట్టి. సో మైదాపిండితోనే అనమాట సమోసాలు చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఖచ్చితంగా ఇవ్వండి. సో అన్నీ ఈ బౌల్స్ అన్నీ మనం చపాతీలన్నీ తిక్కి పెట్టేసుకుందాం పక్కకి. చూడండి, నేనైతే పల్చగా రెడీ చేసేసాను. లైట్గా వేసుకోవాలి పిండి, ఎక్కువగా వేసుకుంటే మనకి సమోసాలు పర్ఫెక్ట్గా రావు అనమాట, క్రిస్పీగా క్రంచీగా రావు. సో అందుకే లైట్గా కొంచెం కొంచెంగా ఆయిల్ ఇది పిండి స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి. చూడండి, ఇలా మన నేను చేయి పెట్టాను కదా, సో చేయి పెడితే చేయి కనిపించాలన్నమాట. ప్యాన్ అయితే హీట్ అయింది. సో ఇప్పుడు మనం చపాతి వేసేద్దాం. ఇది ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టొద్దండి, కొంచెం ప్యాన్ వేడయ్యాక జస్ట్ లైట్గా మనం వేయించుకోవాలి. అంటే కంప్లీట్ చపాతి కాదు, సో లైట్గా పచ్చాపచ్చగా లైట్గా మనం అలా వేసి అలా తీసేయాలన్నమాట. ఎక్కువగా మనం చపాతీలాగా చేసుకోకూడదు, ఎందుకంటే చాలామందికి సమోసా షీట్స్ చేయడం రాదు. సో నేను ఈజీగా ఎలా చేయాలి అని చూపిస్తున్నాను అన్నమాట మీకు. చూడండి, మళ్ళీ ఇంకొకటి వేసి చూపిస్తాను. అప్పుడే పైన ఇలా వేయగానే మనకి బబుల్స్ వస్తాయి చూడండి. సో అలా బబుల్స్ వచ్చిన వెంటనే మనం టర్న్ చేసేయాలి. చాలామంది ఏం చేస్తారంటే అన్ని డౌస్ అన్నీ ఒకదానిపైన లేయర్స్ లేయర్స్ చేసి తీస్తారు కదా. సో ఒక్కొక్కసారి అవి లేయర్స్ రావు కాబట్టి నేను ఇలా సింపుల్గా మీకు చేసి చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. మనం పిండితో చేసేదానికంటే ఇలా కొంచెం లైట్గా మనం చపాతీలాగా చేసుకుని వీటిని సమోసా షేప్ చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా టేస్ట్గా ఉంటాయి సమోసాలు. సో అన్నీ అలా చేసేసుకుందాం. నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను. చూడండి, మనం అన్నీ అలా చేసేసుకున్నాం కదా, చపాతీలన్నీ ఈక్వల్గా అలా చేసేసుకోవాలన్నమాట. 1 బై 1 నేను చేసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని పక్కన తీసిపెట్టాను. చూడండి ఎంత పల్చగా ఉన్నాయి కదా. మీరు కింద పేపర్ పెట్టినా కూడా కనిపిస్తుంది. చూడండి, నేను ఒక్కొక్కటి తీసి చూపిస్తున్నాను మీకు. ఇవి మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎయిర్ టైట్ జిప్స్ ఉంటాయి కదా కవర్స్, సో దాంట్లో పెట్టేసుకోవచ్చు. మీ డీప్ ఫ్రిడ్జ్లో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట సమోసాలు. చాలామంది సమోసా షీట్స్ బయట నుంచి తెచ్చుకుంటారు. సో మనం ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. నేను చేసిన చపాతీలు ఈక్వల్గా లేవన్నమాట. సో ఒకటి పెద్దది ఒకటి చిన్నది వచ్చింది. సో అందుకే నేను ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. మీరు షేప్స్ చూసుకొని మీకు ఎంత సైజులో కావాలి, మీకు చిన్న చిన్న సమోసా కావాలంటే చిన్న సైజులో కట్ చేసుకోండి, మీకు ఒక మీడియం సైజులో కావాలంటే మీడియం సైజులో కట్ చేసుకోండి. చూడండి అన్ని ఈక్వల్గా అలా కట్ చేసుకోవాలి. నేనైతే మొత్తం కట్ చేసి పెట్టేస్తాను, ఎందుకంటే మనకి ఈజీగా అవుతుందన్నమాట. ఒక్కొక్కటి చేసుకుంటేనే మనకి నీట్గా వస్తుంది, మనం అన్ని కలిపి చేయలేం కదా. ఒకటి పెద్దగా వస్తుంది, ఒకటి చిన్నగా వస్తుంది. సో అందుకే నేను ఒక్కొక్కటిగా సపరేట్గా చేస్తున్నాను. చూడండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చాయి మనకి. ఎంత పల్చగా ఉన్నాయి కదండి, నేను చేయి పెట్టినా కూడా కనిపిస్తుంది. సో అంత పల్చగా అలా చేసుకోవాలి. బయట మనకి ట్రైన్లో దొరుకుతాయి కదా సమోసాలు, సో ఇలానే చేస్తాను. చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకే నేను ఈరోజు సమోసా చాలా రోజు నుంచి పిల్లలు అడుగుతున్నారు సమోసా చేయని. సో అందుకే అన్నీ రెడీ చేసేసాను. చూడండి ఎంత నీట్గా రెడీ అయ్యాయి కదా. సో ఇప్పుడు వీటిని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకుని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేద్దాం. నేను స్టఫింగ్కి 1 కప్పు ఇది ఆనియన్ తీసుకున్నాను. తర్వాత దానికి అటుకులు అన్నమాట, కాంబినేషన్. చాలామంది వెజిటేబుల్స్ అవి ఇవి యాడ్ చేస్తారు కదా, సో నేనైతే వెజిటేబుల్స్ యాడ్ చేయలేదు, ఎందుకంటే చాలా సింపుల్ స్టఫింగ్. అటుకులు ఉంటాయి కదా, సో అటుకులు చాలా ఈజీగా అవుతుంది. ఆనియన్స్, అటుకులు, సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా అన్నమాట. సో మొత్తం బాగా మిక్స్ చేసేద్దాం. అన్నీ కలిసిపోయేలాగా మిక్స్ చేసేద్దాం.
అన్నీ మిక్స్ అయ్యాక ఒక మైదా పిండి చూడండి, నేను కప్పులో మైదా తీసుకున్నాను. 1 కప్ 1 2 స్పూన్స్ మైదా వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాను. సో ఎందుకంటే మనకి సమోసాలు అతికించడానికి వాటర్ ఏది యాడ్ చేసినట్టు సమోసా పేస్ట్ చాలా పనికొస్తుంది అన్నమాట మనకి సమోసా చేయడానికి. సో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. నేను కొంచెం కలరింగ్గా ఉండాలని చెప్పి కొంచెం పసుపు వేసాను అన్నమాట. పిల్లలు ఎక్కువ స్పైసీ తినరు కాబట్టి నేను బ్లాక్ పెప్పర్ వేసాను. కొంచెం స్పైసీగా ఉండాలని రెడ్ చిల్లీ పౌడర్ లైట్గా గరం మసాలా అన్నమాట. సో మొత్తం మిక్స్ అయిపోయింది. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి మిస్సింగ్ కొరియాండర్ అనమాట, నా దగ్గర లేకునింది. సో వేయలేదు. ఇది మైదాపిండి అనమాట. సో వాటర్ ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను అనమాట మైదాపిండి. ఇప్పుడు సమోసా షీట్ ఇలా రెడీ చేయాలి. కోన్ తెలుసు కదండి మీకు, మీరు కోన్ రెడీ చేస్తా చూడండి. సేమ్ అనమాట, అలానే అనమాట. నేను ఫస్ట్ చెక్ చేస్తాను అనమాట, ఏ షేప్ చేస్తే బాగుంటుంది, ఈ షేప్ వస్తుందా ఆ షేప్ వస్తుందా అని నేను చెక్ చేస్తున్నాను. సో ఒకసారి రెండుసార్లు అలా చేశానమాట. సో తర్వాత పర్ఫెక్ట్గా వచ్చేసింది. మీరు ఫస్ట్ ఏమైనా సమోసా షేప్ మీకు రావట్లేదు అనుకోండి, మీరు ఫస్ట్ ఒక స్క్వేర్ పేపర్ కట్ చేసుకొని దానికి మీరు ఇలా సమోసా ట్రై చేయడానికి ట్రై చేయండి. సో సమోసా వస్తుంది. తర్వాత ఈ పేస్ట్ని మనం అతికించి ఈ పేస్ట్ని అప్లై చేసి మనం ఫోల్డ్ చేసామనుకోండి, మనకి అది కవర్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. మనకి ఎక్కడెక్కడ ఓపెన్స్ ఉంటాయో సో మొత్తం అలా క్లోజ్ చేసేద్దాం. ఎందుకంటే మనం ఆయిల్లో కొంచెం ఓపెన్ అయినా మన ఆయిల్ అంతా చెడిపోతుంది కాబట్టి. సో మనం క్లోజింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అవి మనకి బాగా క్లోజ్ అయితేనే మనకి సమోసాలు కూడా బాగా కుక్ అవుతాయి, మన ఆయిల్ కూడా ఇది గలీజ్ అవ్వదు అనమాట, హీట్ డ్యామేజ్ అవ్వదు. సో నేను అలా మొత్తం రెడీ చేసి పెట్టేస్తాను. చూడండి ఇంకొకటి ట్రై చేశాను. మీరు అలా ఇంట్లో ట్రై చేయండి, ఫస్ట్ పేపర్తో ట్రై చేయండి వస్తుంది మీకు, లేదా పేపర్తో కానీ లేదా ఇంట్లో చపాతీ ఉంటే కానీ చపాతీతో కానీ అలా కట్ చేసి ట్రై చేయండి. సో మీకు సమోసా చేయడం ఎలా, షేప్ చాలామందికి తెలియదు కదా ఎలా చేయాలని. సో అలా వచ్చేస్తుంది అనమాట. స్టఫింగ్ ఒక స్పూన్తో ఇలా లోపలికి ప్రెస్ చేస్తే మనకి స్టఫింగ్ అంతా బాగా లోపలికి వెళ్ళిపోతుంది, ఎయిర్ అయితే ఏది ఉండదు. సో దాన్ని అలా క్లోజ్ చేసేస్తే అయిపోతుంది అనమాట. అంతే, చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. సమోసా చేయడం చాలా పెద్ద కష్టమైతే ఏం కాదు, చాలా సింపుల్. ప్రాసెస్ తెలియాలి అంతే అనమాట. నాకు కూడా సమోసా ఎప్పుడు నాకు చేయడం రాదు. సో నేను ట్రై చేశాను, నేను ఫస్ట్ టైం నేను ట్రై చేసింది. సో నాకు వచ్చేసింది. సో ఆ మొత్తం అలా చేసి పెట్టేసుకుందాం. ఈ షీట్స్ అన్నీ చేసేద్దాం. చేసాను చూడండి, రెడీ అయ్యే మన షీట్స్ అన్ని రెడీ అయిపోయే సమోసాలు. సో ఆయిల్ వీడైంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసేద్దాం. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఎక్కువ హీట్ చేయకూడదు, మీడియం హీట్లో పెట్టండి. తర్వాత హై ఫ్లేమ్ పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్ పెట్టండి. హై ఫ్లేమ్ పెడితే ఏమవుతుందంటే మనకి బయట నుంచి క్రిప్సీగా అవుతుంది, లోపల స్టఫింగ్ మనకి కుక్ అవ్వదన్నమాట. సో మనం అన్ని పచ్చిగానే వేసాం కాబట్టి సో మనం స్టఫింగ్ కూడా లోపల బాయిల్ అవ్వాలి కాబట్టి. సో మనం మీడియం ఫ్లేమ్ పెట్టామనుకోండి, సో ఆ వేడికి మనకి లోపల ఉండే స్టఫింగ్ కూడా మనకి తొందరగా ఉడికిపోతుంది అనమాట. సో హై ఫ్లేమ్ పెట్టొద్దు, లో ఫ్లేమ్ పెట్టుకొని టూ టైమ్స్ అటు ఒకసారి ఇటు ఒకసారి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఒక 2-3 మినిట్స్ తర్వాత కొంచెం ఫ్లేమ్ పెంచండి. సో అప్పుడే కలర్ చేంజ్ అవుతుంది, మనకి గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి. అప్పుడు గోల్డెన్ కలర్లో చూడండి వచ్చేసే మనకి గోల్డెన్ కలర్లోకి. సో టూ సైడ్స్ మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన తీసి పెట్టేసుకుందాం. ఒక టిష్యూ పేపర్లో కానీ ఒక పేపర్లో కానీ మీరు ఎక్స్ట్రా ఉండే ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో పక్కన తీసి పెట్టేసుకోండి. చూస్తే ఎమ్మీగా చాలా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా సమోసాలు చూస్తుంటే. సో నాకైతే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది. వేడి సమోసా, గరం గరం చాయ్, వేడి సమోసా చాలా టేస్ట్గా కాంబినేషన్ వెరీ చాలా బాగుంటుంది. సో నాకు చాలా ఇష్టం. అన్నీ పక్కన తీసి పెట్టేసుకుందాం. సో అన్నీ ఒక 1 బై 1 చేసేసుకుందాం, ఎందుకంటే అన్నీ చేసేపటికి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి. సో మీకు ఒక 4 వేసి చూపిస్తున్నాను. సో కంప్లీట్గా నేను రెడీ చేసి పెట్టేసాను. చూడండి అన్నీ రెడీ అయిపోయే సమోసాలు, అచ్చం బయట దొరికే సమోసాలు లాగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి కదా. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడు పిల్లలకి పెట్టేస్తాం. చూడండి మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు అందరూ సమోసాలు తినడానికి. సో 1 బై 1 అందరికీ ఈక్వల్గా సమోసాలు కొంచెం టీ ఇచ్చేసామనుకోండి, ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోతుంది. గఫ్ఫర్ అయితే వెయిట్ చేయట్లేదు, సమోసాలు తెచ్చేసాను. చూడండి అందరూ తొందరగా సమోసాలు తినేసాం అనమాట, 2 సమోసాస్. సో అందరూ ఈక్వల్గా తినేసాం. సో సమోసా తినడం అయితే అయిపోయింది. మీరేం చేస్తారు ఈరోజు ఈవినింగ్ స్నాక్స్? పిల్లలకి మీరు చేసి పెట్టండి, ఇలా చాలా బాగుంటుంది స్నాక్స్ ఈవినింగ్ టైంలో, చాలా బాగుంటుంది, చాలా సింపుల్. టీతో పాటు లేదా మిల్క్తో పాటు మీరు కాంబినేషన్ బాగుంటుంది, లేదా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే స్నాక్స్ ఇలా పెట్టచ్చు అనమాట. మా గఫూర్ అయితే ఉత్త సమోసా తినట్లయితే దాంట్లోకి సాస్ తెచ్చుకొని సాస్ యాడ్ చేసుకొని తింటాడు. నిజంగా సాస్ యాడ్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో పిల్లలైతే తినేస్తున్నారు, నేను తింటున్నాను. చాలా ఎమ్మీగా ఉన్నాయి, వేడి ఉన్నాయి అనమాట, పొగలు వస్తున్నాయి తింటుంటే.
ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ తిన్నట్టుంది. సో అన్నీ తినేసామండి. మీ పిల్లలు హాలిడేస్లో మీరు మీ పిల్లలు బాగా సతాయిస్తున్నారు కదండి మీకు ఇంట్లో, నాకు అదే పరిస్థితి. సో పిల్లలు ఉంటే అలానే ఉంటుందండి, గొలగొల ఉంటుంది. హాలిడేస్ కదా, డైలీ అయితే స్కూల్కి వెళ్ళిపోతారు, ఇంట్లో అయితే ఉండరు కదా వాళ్ళు. సో హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. పిల్లల ఎంజాయ్మెంట్ ఇదే అన్నమాట. నాకైతే ఇలా చేసి పెట్టడం చాలా ఇష్టం పిల్లలకి, ఎందుకంటే మా పిల్లలు నేను ఏది చేసి పెట్టినా తినేస్తారు. అది వద్దు ఇది వద్దు, అది బాగుంది ఇది బాగుంది అని అన్నారనమాట. నేను ఏది పెట్టినా తినేస్తారనమాట, చాలా ఇష్టంగా తినేస్తారు. అందుకే నాకు ఇంకా చేసి పెట్టాలనిపిస్తుంది వాళ్ళకి. సో తినడం అయితే అయిపోయింది అదనమాట. సో ఇంకేంటండి, మీరేం చేస్తారు హాలిడేస్కి? హాలిడేస్ మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఖచ్చితంగా ఇవ్వండి, సరేనా? ఇంకేంటండి విశేషాలు, ఈ లాక్స్ మీకు ఎలా అనిపించింది, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది సమోసా, నాకు కింద లింక్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఖచ్చితంగా ఇవ్వండి. మీకు తెలిసిన సమోసా ఏదైనా డిఫరెంట్ సమోసా ఉంటే నాకు నాతో షేర్ చేసుకోండి, సరేనా? మా పిల్లలు చూడండి గొడవ పడుతున్నారు, ఇది క్రిప్సీగా లేదు, వాళ్ళకి బాగా గోల్డెన్ కలర్లో ఉండేటివి తినాలంటారన్నమాట. సో గొడవ పడుతున్నమాట, నాది గోల్డెన్ కలర్, కొన్ని గోల్డెన్ కలర్ చేశాను, కొన్ని ఎక్కువగా మాడిపోతాయని నేను తొందరగానే తీసేసాను అన్నమాట. చూడండి మా గఫూర్ ఎంత గోల చేసేస్తున్నాడు. అర్షి లేదండి, అర్షి పడుకోయింది. నేను మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఇదేంటి అర్షి లేదు అని, తను పడుకున్న టైంలోనే మేము షూట్ చేసుకుంటున్నాం అన్నమాట. లేకపోతే తెలుసు కదండి మీకు తన గురించి. సో ఊరికే అడ్డం వచ్చేస్తుంది అన్నమాట. సో తొందరగా పిల్లలు తినేస్తే తొందర తొందరగా క్లీన్ చేసుకోవాలి. పిల్లలు ఉంటే అసలు ఇంట్లో పని చేయడం, వంట చేయడం, తినడం, తోమడం, వంట చేయడం, తినడం ఇదే సరిపోయింది నాకైతే. సో అందుకే నేను లాక్స్ చేయడానికి కూడా కొంచెం నాకు టైం పడుతుంది. అందుకే నేను ఎక్కువ లాంగ్ లెంతీ లాక్స్ అయితే చేయట్లేదు, ఎందుకంటే అప్పటికప్పుడు ఈవినింగ్ లాగ్ అలా చేసేసానమాట అబ్జర్వ్ చేసి. మా పిల్లలు అడుగుతున్నారు, ఆంటీ చాలా టేస్ట్గా ఉంది, వెజిటేబుల్స్ ట్రై చేద్దాం ఆంటీ బాగుంటుంది అని అన్నారు. సో నెక్స్ట్ టైం నేను మీకు వెజిటేబుల్స్ షేర్ చేస్తాను మీతో, వెజిటేబుల్ సమోసా ఎలా చేయాలి, వెజిటేబుల్ సమోసా ఒక కీమా సమోసా షేర్ చేసుకుంటాను మీతో. నెక్స్ట్ టైం ట్రై చేస్తానండి మీకు అది ఆ రెసిపీని షేర్ చేయడానికి, సరేనా? ఖచ్చితంగా ఇవ్వండి, సరేనా? ఈరోజు ఈవినింగ్, సో ఈవినింగ్ ఈరోజు పిల్లలకి నేను స్నాక్స్ సమోసా చేస్తున్నాను. సో ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ చూసారు కదా ఇందాక సమోసాలు ఎలా చేస్తాను ఏంటి అనేది, చాలా సింపుల్ చాలా ఈజీ. సో మీరు ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలు స్నాక్స్ అడుగుతున్నారా, ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలంతా ఇంట్లో ఉంటారు కదా. సో మీరు బయట నుంచి ఫుడ్ తేవకున్నట్టు ఇంట్లోనే మీరు ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే మీరోజు మా పిల్లలకి నేను అదే చేశాను, సో అందుకే అది మీతో షేర్ చూసారు కదా. ఈరోజు లాగ్ అయితే ఇంతేనండి, సో ఈవినింగ్ సమోసా, సో ఈవినింగ్ లాగ్ మాత్రమే నేను షూట్ చేశాను. సో ఈరోజు ఈవినింగ్ అయితే ఇంతే, సో ఫినిష్ ఈరోజు లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను, అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ 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 మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? అలాగే పక్కన బెల్ ఉంటుంది, సో దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, సమోసా ఇంకా ఎలా చేయొచ్చు, ఇంకా స్టఫింగ్ ఎలా చేయొచ్చు అనేది నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఖచ్చితంగా ఇవ్వండి, సరేనా? మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.